ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పవన్ ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున ఉద్దానంలోని కిడ్నీ బాధితులను అన్ని రకాల ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇంతకీ పవన్ చంద్రబాబు ఉద్దానం కిడ్నీ బాధితుల గురించే మాట్లాడుకున్నారా, లేక ఇతర రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయా అనే ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన కార్యకర్తల మెదళ్లను తొలుస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ సందర్భంగా తాను 2018 జనవరి నుంచి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ కు ధీటుగా తాను కూడా జిల్లాల్లో పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని పవన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంతో పాటు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడంలోనూ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారట. ఇలాంటి సమస్యలపై టీడీపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తాను అండగా నిలుస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్రం తీరుపై ఈ సందర్భంగా చంద్రబాబు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి పవన్ చంద్రబాబుల భేటీ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. పొలిటికల్ డెస్క్, చాణక్య న్యూస్.